ధర్మేంద్ర హీరోగా, రాజ్ ఎన్ సిప్పి డైరెక్షన్లో ఆఫ్తాబ్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన బాలీవుడ్ హిట్ సినిమా ఖయామత్. జయప్రద హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో శత్రుఘ్న సిన్హా, స్మితా పాటిల్, శక్తి కపూర్ తదితరులు నటించారు. 1983 విడుదలైన ఈ సినిమాని నందమూరి బాలకృష్ణ హీరోగా నిప్పులాంటి మనిషి పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. 1986 ఫిబ్రవరి 7వ తేదీ విడుదలైన ఈ చిత్రాన్ని శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై మిద్దె రామారావు నిర్మించగా ఎన్బి చక్రవర్తి దర్శకత్వం వహించారు. బాలకృష్ణకి జోడీగా రాధ నటించిన ఈ సినిమాలో శరత్ బాబు, నూతన్ ప్రసాద్ తదితరులు నటించారు. సత్యానంద్ మాటలు రాసిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీత సారథ్యం వహించారు. ఇక అసలు విషయానికి వస్తే, ముందుగా ఈ సినిమాకి పరశురాముడు అనే టైటిల్ని రిజిస్టర్ చేయించి షూటింగ్ మొదలుపెట్టారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ అయ్యే కొన్ని రోజుల ముందు ఈ సినిమాకి పరశురాముడు అనే టైటిల్ని మార్చి నిప్పులాంటి మనిషి అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే, ఎన్టీఆర్ గారు నటించిన జస్టిస్ చౌదరి సినిమాలో ఎన్టీఆర్ శారదలపై చిత్రీకరించిన నీ తొలిచూపులోనే అనే పాటను మళ్ళీ నిప్పులాంటి మనిషి సినిమాలో బాలకృష్ణ రాధలపై చిత్రీకరించడం విశేషం. ఆ విధంగా బాలకృష్ణ గారు తన తండ్రి ఎన్టీఆర్ గారి పాటను తొలిసారిగా నిప్పులాంటి మనిషి సినిమాలో ఉపయోగించారు. ఆ తర్వాత మళ్ళీ వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో రూపొందిన ఒక్క మగాడు సినిమాలో కూడా తన తండ్రి నటించిన ఛాలెంజ్ రాముడు సినిమాలోని పట్టుకో పట్టుకో పట్టుచీర అనే పాటను కూడా ఉపయోగించారు. ఆ విధంగా పరశురాముడు పేరుతో మొదలైన సినిమా నిప్పులాంటి మనిషి పేరుతో విడుదల కావడం జరిగింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా బాగా నిరాశపరిచింది.